తెలంగాణ వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారుల విస్తృతంగా తనిఖీలు చేపట్టిన హోటళ్ళు రెస్టారెంట్ల తీరు మారడం లేదు పలు హోటళ్ళు రెస్టారెంట్లు హాస్టళ్లలో ఒక హోటల్లో కల్తీ ఫుడ్ అమ్మితే మరో రెస్టారెంట్లో పాచిపోయిన ఆహారాన్ని వడ్డిస్తున్నారు పెద్ద పెద్ద హోటళ్ళు హైటెక్ ఐడియాలతో నాసిరకం ప్రమాదకర రసాయనాలు కలిపిన ఆహారాన్ని కస్టమర్లకు అంటగడుతున్నాయి దీంతో ఆహారం తిన్న వినియోగదారుల ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది ఇటు ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు జరుగుతున్నా అటు వినియోగదారుల నుంచి విమర్శలు వస్తున్నా మాకేంటి భయం అన్నట్టుగా రాష్ట్రంలోని ప్రత్యేకించి హైదరాబాద్లోని హోటళ్ళు రెస్టారెంట్లు తీరు ఉంది రాష్ట్రంలోని హైదరాబాద్లో పాటు పలు నగరాల్లో జిగేల్ జిగేల్ మందిల లైట్లతో వెలిగిపోతున్న బడా బడా రెస్టారెంట్లు హోటళ్ళు ఫుడ్ సెంటర్లలో జరుగుతున్న కల్తీ కహాని సాగుతోంది చిన్న పెద్ద అనే తేడా లేకుండా చాలా హోటల్స్లో కులిన పదార్థాలతో ఆహారాన్ని కస్టమర్లకు వండి వడ్డిస్తున్న విషయంలో ఇటీవలి ఫుడ్ సేఫ్టీ అధికారులు వరుస దాడుల్లో బహిర్గతమవుతుంది కనీస శుభ్రత పాటించకుండా రోజుల తరబడి స్టోర్ చేసిన మాంసాన్ని వేడివేడిగా వడ్డిస్తూ జనాల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్నట్టు తేలింది ఇప్పటికే పలువురు బాధితులు తమకు కలిగిన అనారోగ్య స్థితికి కారణమైన హోటల్స్పై కేసులు కూడా పెట్టారు గల్లీకో హోటల్ రోడ్డుకో రెస్టారెంట్లగా విచ్చలవిడిగా ఫుడ్ సెంటర్లకు వెలుస్తుండటంతో వాటి మధ్య విపరీతమైన కాంపిటీషన్ ఏర్పడింది ఎలాగైనా సక్సెస్ కావాలని లాభాల పాట పట్టాలని కొన్ని హోటల్స్ వికృత చేష్టలకు దిగుతున్నాయి ఆహారం మిగిలితే పారేయకుండా స్టోర్ చేసి తర్వాత రోజు కూడా కస్టమర్లకు వడ్డిస్తున్నారు వాడిన నూనెనే మళ్ళీ మళ్ళీ వాడుతూ ఘోరమైన తప్పిదం చేస్తున్నారు దీంతో కుళ్ళిన ఆహారం తిన్న కస్టమర్లు అనారోగ్యం పాలవుతున్నారు అపరిశుభ్రత ప్రాసెస్డ్ ఫుడ్ స్టోర్ ఫుడ్ కారణంగానే కడుపు నొప్పి లూజ్ మోషన్స్ నీరసించిపోవడం వంటి అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు తాజాగా హైదరాబాద్ మణికొండలోని మేఫిల్ రెస్టారెంట్లో ఒక కస్టమర్ తాను ఆర్డర్ చేసిన బిర్యానీలో సేఫ్టీ పిన్ రావడం చూసి ఆశ్చర్యపోయాడు ఈ మేరకు ఆ పిన్తో కూడిన ఫోటోను శనివారం సోషల్ మీడియాలో పెట్టగా అది వైరల్గా మారింది ఈ నేపథ్యంలో పలు గల్లీ హోటళ్ళు రెస్టారెంట్లతో పాటు హోటళ్ళు రెస్టారెంట్లు కూడా కల్తీ నాసిరికం ప్రమాదకరమైన ఆహారానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఈ నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల వరుస తనిఖీలతోనైనా హోటళ్ళు రెస్టారెంట్లు ఆహార విక్రయ కేంద్రాలు తీరు మారుతుందా లేదా అన్నది వేచి చూడాలి